ప్రకాశం జిల్లా వేటపాలెం తహసీల్దార్ కల్లూరి లింగమహేశ్వర ఉద్యోగ విరమణ సభలో పలువురు అభినందించారు. ఈ సందర్భంగా డిఎస్పీ పి శ్రీకాంత్ మాట్లాడుతూ లింగమహేశ్వరరావు శేష జీవితం సుఖంగా ఉండాలన్నారు. శేష జీవితం సుఖంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటారని అన్నారు. ఒక అధికారి గత 8 సంవత్సరాలుగా ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్మెంట్ అవ్వడం చాలా అద్భుతమని కొనియాడారు. సత్కార కార్యక్రమానికి వైసీపీ యువ నాయకులు కన్న వెంకటేష్ బాబు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజీరం శ్రీనివాసరావు, గ్రామీణ సీఐ ఎం రోసయ్య, వేటపాలెం ఎస్ఐ కె కమలాకర్, అద్దంకి తహసీల్దార్ జె ప్రభాకరరావు, వేటపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కేవలం ఒక రాజకీయం మాత్రం ఎప్పుడు కూడా చేయొచ్చని, అందుకనే లింగమహేశ్వరరావు గారికి చాలా పెద్ద బుర్ర, రాజకీయాల్లోకి వస్తే బాగా రాణించగలరని నేను అనుకుంటున్నాను. అందుకని ఎవరు కూడా ఇంతటితో ఆగిందని నేను అనుకోను. తప్పకుండా వారి ప్రస్థానం ఏదో విధంగా ఒక మంచి చేయటానికి ఏదో రూపంలో ఉంటుంది. ఒక అధికారికి 60 సంవత్సరాలు రాగానే మీరు ఇంకా పని చేయకూడదు అనేది ఎప్పుడో పెట్టుకున్నారు, కానీ వాస్తవానికి ఈ రోజున మనం అందరం కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ 70 చేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను. కానీ నాకు అధికారం లేదు కాబట్టి నేను చేయలేను. లేదంటే 65-70 సంవత్సరాల వరకు కూడా అదేవిధంగా నవ్వుతూ అందరికీ ప్రజలందరికీ వారి సాయ సహకారాలు అందిస్తూ ఇంకా యాక్టివ్గా సమాజంలో కూడా మంచి పనులు చేయడానికి చాలామంది కూడా తపన పడుతూ ఉంటారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వేటపాలెం మండలంలో కూడా చేయటం అంటే అంత సులువు కాదు. ఆయనకి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నారు, దానికి రిజల్టే ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఒత్తిళ్ళు ఉంటాయి, పోలీస్ పరంగా ఒత్తిళ్ళు ఉంటాయి, ముఖ్యంగా రెవెన్యూ పరంగా అనేక ఒత్తిళ్ళు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకున్న డెడ్ లైన్స్ కావచ్చు, అన్నిటిని కూడా అధిగమించుకొని ఒక మంచి పరిపాలనలోకి అంది సహకరించుకో. ఇప్పుడున్న కలెక్టర్ గారు కానివ్వండి, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, పని ఒత్తిడి కానివ్వండి, అందరికి కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు. ఉన్న విషయం మాట్లాడుకోవాలా? ఈ రిటైర్మెంట్ అనేది ఒక ప్రశాంత జీవనము గడపడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇది రెండో జీవితంలో రెండో మజిలీ. కానీ ఈ ఫస్ట్ మజిలీలో మనం ఎంతసేపు ఉన్నా అందరూ ఎంఆర్ఓ గారి గురించి చెప్పారు, మహేశ్వర గారి గురించి చెప్పారు. కానీ ఆయన ధర్మపత్ని శివపార్వతి ఏం చేసింటారు చెప్పరా? ఆమె టయానికి వండి పెట్టి, ఆమె టయానికి పిల్లల్ని చూసుకొని ఇతను పంపిస్తే కదా ఈయన డ్యూటీ చేసింది. మనం ఈ విషయంలో ఆమెను గౌరవించాల. సహధర్మచారిని అనే దానికి ఆమె ఒక నిజాయితీగా ఒక ఆదర్శం. ఎలా అంటే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం మీద ఉంటాడు, ఇంట్లో పిల్లల గురించి పట్టించుకోడు, తర్వాత టైం అంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఇంటికి పోతేనే అన్నం వండి పెట్టి ఆ టయానికి అన్నం పెట్టడము, వస్తేనే కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ సహధర్మచారిని కూడా మనం ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాల్సి ఉంది. కందుకూరులో ఓన్లీ 20 డేస్ చేసిన తర్వాత మండల ఫార్మేషన్ అయింది. అప్పుడు 1985లో సంతమామలో చేశాను. సంతమామలో తర్వాత కలెక్టరేట్ చేశారు మళ్ళా 6 మంత్స్. 1986లో సీనియర్ విషయంగా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే ఎద్దనపూడి నేను చేరాను. ఎద్దనపూడిలో నేను ఎస్కామారై మా జిల్లాలోనే అప్పుడు ఎవరు ఎస్కామారై అంటే ఆర్ఏ పీరియడ్ కానీ ఎస్కామారై చేయలేదు. అప్పుడు ప్రెసిడెంట్ ఎంఏ ఇప్పుడు ప్రెసిడెంట్ చీరాల ఎమ్మెల్యే గారైన ఈసారి నాకు అప్పుడు పోస్టింగ్ ఇప్పించారు. తర్వాత నేను 1988 బల్పూర్ ఆర్ఏ చేశాను. తర్వాత మళ్ళా 1992 దాకా అక్కడ ఉన్నాను, పొలిసిపాటు చేశాను. 1999లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను ఈ ఆఫీస్లో నేను 1999-2003 ఆర్ఏగా చేశాను. మరలా 2013లో ఇక్కడ ఎంఆర్ఓగా చేసి 6 మంత్స్ చేసి 3 మంత్సే అది మా నెల్లూరు పోయాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిఓ పోసి బలిపూర్ వచ్చాను. అక్కడ 5 మంత్స్ చేసి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. నా గతంలో పొలిటికల్ అందరూ చేశారు, ఇప్పుడు బాగానే చేస్తాను. నేను స్టాఫ్తో సక్రంగా నాకు ఎలాంటి ఇప్పుడు ప్రమాదం లేకుండా అంటే ఇప్పుడు అందరు చెబుతారు అంటే నాకేం అనిపించల. గతంలో కానీ ఇప్పుడు కానీ హ్యాపీగా జరిగిపోయింది పొలిటికల్లో. ఆ తలమగ్రంలో చేశాను. ఆఫీసర్స్ కూడా ఎలాంటి ప్రమాదం లే నాకు సహకరించారు. నా తోటి ఉద్యోగులు నాకేం రాకపోయినా కానీ నా సీనియర్స్ దగ్గర నేను క్షుణ్ణంగా తెలుసుకొని ఇందాక మా ఆర్డీ గారు వచ్చి చెప్పారు ఎలాంటి ప్రమాదం అందరూ చెప్పిందంటే నేను తెలవకపోయినా నేను చెప్పేది మా స్టాఫ్ కూడా అదే అబ్బాయి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో
అంతా తెలిసి అనుకోకూడదు. హైర్ ఆఫీసర్ కనుక్కొని చేసుకోవటం చాలా మొత్తం ఏం లేదు. యువ అనేది మర్చిపోవాలి. ఇందాక నా గురించి అందరు చెప్పారు. అన్న నేను తహసీల్దార్, తహసీల్దార్ అంటే ఏమైంది? హైర్ ఆఫీసర్ అంటే యువ అంటే ఉపయోగపడదు కదా. నన్ను మా రెడ్డి గారు వచ్చారు, సీతారామ రెడ్డి గారు ల్యాండ్ ఇన్క్వైరీ వచ్చి చెప్పారు. నేను మొన్న సీతారామ కాశీ పోయేసి 2 రోజులు పై చేసుకుని వచ్చాం. అదే కానీ నేనే కానీ ఇక్కడే ఉండి చేసి అయిద్దా కాదు కదా. హైర్ ఆఫీసర్ వచ్చింది అందువల్లే నేను ఎందుకు చేసి నా ప్రతిభయం కాదు. మరియు సార్ ఇందాక చెప్పినట్టు మా శ్రీమతి కూడా మేము ప్రోటోకాల్ నేను చేశాను. ప్రోటోకాల్ చేయాలంటే ఇంట్లో బాధ లేకపోతే నేను చేయాలగలుగుతాం. అందువల్ల సార్ చెప్పినట్టు హ్యాపీగా ఇప్పుడు రోజు జరిపోయింది సార్. నా చేతనైన సహాయం ఇంత నేను 90% చేశాను, 10% ఎవరికి చేయలేకపోయి వాళ్ళు కూడా సభాముఖంగా నేను వాళ్ళకి క్షమాపణ కోరుకుంటున్నాను. చేసిన వాళ్ళు